అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాలి. మా విజయసాయిరెడ్డి గారి గురించి, అమ్మ రాజకీయాలు మీకు నిరంతరం అలవాటు అయిపోయింది, ప్రతిదాన్ని రాజకీయంగా చూడటం, దేనికి సంబంధించి ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలో కనీస అవగాహన ఉండదు. మీరు వచ్చేటప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తిట్టడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ఏదో బుర్రజల్లడానికో ఓ రెండు మనసులో పెట్టుకొని వచ్చి దానిలోనే వెళ్ళిపోయింది మీ మనసంతా. ఇంకా రోజు తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు, నిన్న ఏదో కారులోంచి దించేశారని చెప్పి మీరు రాద్ధాంతం చేస్తున్నారు కదమ్మా. మీకు చేపర్లో ఎంతమంది ఎక్కుతారో తెలుసా? ఇదే ఆర్టీసీ బస్సు కదమ్మా, ఒక 100 మంది ఎక్కడానికి. చేపర్లో ఎక్కేది 6 ఉంటారు చేపర్లో. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఎవరైతే పిఏ ఉంటారో, పిఏ పిఎస్లు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా నేను వెళ్ళిన మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి అనేది అక్కడ అవసరం కాబట్టి ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారే అదే ఆలనాని గారిని చూసి అక్కడ ఆలనాని గారిని ఎక్కించుకోండి అని చెప్పి ఆయనే దిగిపోవడం జరిగింది. దాన్ని మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు దించేశారని, ఇక్కడేదో జరుగుతుందని, అంతకుముందు కూడా రాజశేఖరరెడ్డి గారి కుటుంబంలో షర్మిలమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు ఉన్నాయని ఈ మీకు పని కట్టుకొని ఒకటి సబ్జెక్ట్ ఉన్నప్పుడు అంటే వారికి సమాధానం చెప్పారు. దాంతో పాటుగా ఇంకొక ప్రశ్న వస్తుంది. వాస్తవికంగా బాధితులను పరామర్శించక ముందుకే ఎల్జీ పాలిమర్ కంపెనీ ప్రతినిధులతో పాటు ఎయిర్పోర్ట్ లాడ్జ్లో జగన్ ముచ్చటించడం నిజమేనా? సార్ ఇప్పుడు ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిశారు. కలిసినప్పుడు ఎవరు వచ్చినా ఇప్పుడు కంపెనీకి సంబంధించి అడుగుతారు అసలు ఏం జరిగింది తప్పని తెలుసుకోకుండా. ఇప్పుడు వాళ్ళ మీద ఏమన్నా ఏమన్నా కేసులు పెట్టకుండా లేదంటే విచారణకు ఆదేశించో రంజిత్ గారు వాళ్ళ కేసులు మాకేం సంబంధం? ఇప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి బోడిగుండుకి మోకాలకి లింక్ పెట్టి ఏదో ఉందని చెప్పి చూపించే కార్యక్రమం చేస్తే దయచేసి ఇది సమయం కాదమ్మా. మేము పదే పదే చెప్తా ఉన్నాం. నిన్న ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మానవతా దృక్పథం పరిసర ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియాలి సార్, మనకైతే తెలియదు మన నోటీసులు ఎవరు ఇచ్చారనేది. రైట్, రాణి గారు నిజంగానే ఈ నోటీసులకు సంబంధించిన ఇష్యూ మీ దగ్గరకు వచ్చిందా? ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నారండి, అందరికీ తెలిసిన విషయమే. వెంకటరెడ్డి గారికి కూడా తెలుసు, ఏదో మాట్లాడాలని మాట్లాడటం. ఇప్పుడు చెప్తున్నారు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వాళ్ళు కలిశారు కంపెనీ వాళ్ళు అంటే, కంపెనీ వాళ్ళు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి కలిసి ముందే మాట్లాడుకొని వచ్చి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేయించారా? మీకు అర్థమవుతానే ఉంది. విజయసాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు వెళ్ళాలంటే మార్గాలు లేవా? హైదరాబాద్ చాలా గొప్ప వ్యక్తి, 1 కోటి రూపాయలు ఇచ్చారండి. ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇచ్చింది, ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇస్తే మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు అంతకు ముందు. ఇవాళ ఆరోపణలలో పదాలు వాడకండి, చెడు పదాలు వాడకండి దయచేసి. భాష 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 రైట్ రైట్ దాని గురించి రైట్ రాణి గారు ఒక్క నిమిషం, రాణి గారు, రాణి గారు ఒక్క నిమిషం రైట్ దాని గురించి చర్చిస్తే వెంకరెడ్డి గారు రైట్ రైట్ రాణి గారు ఒక నిమిషం రైట్ రైట్ వెంకరెడ్డి గారు ఒక